అంతర్గత ప్రణాళిక ఏమనుంది అనేది చూడాలి. రైట్ రమణ. అట్లాగే ఏంటి ఎల్లుండి ముహూర్తం టీఆర్ఎస్ అభ్యర్థు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రెడీ అయిపోయింది. ఏంటి ఆ జాబితాలో నెంబర్ సంఖ్య 6 ఎలా ఉండబోతుంది, 6ని ఎలా తీసుకురాబోతున్నా, మరి 21 అంటే 3 వస్తుంది, మరి 3ని ఎలా ప్రకటిస్తారు, 6వ తారీఖును ప్రకటించాలి, 6 సంఖ్య రావాలి, అది కదా మన గెలుపు కూడా 6 వచ్చేటట్టుగా ఉండాలి. 24న అంటే డేటుకు 6కు సంబంధం లేదు. ఒకవేళ డేటు కూడా 6 కావాలంటే 24న ప్రకటించవచ్చు. 21 అంటే మంచి రోజులు అనేది 17th నుంచి స్టార్ట్ అయ్యాయి. శ్రావణ మాసం కేసీఆర్కు ఇట్లాంటి సెంటిమెంట్లు ఇవన్నీ కూడా చాలా ఉంటాయని చూసుకుంటాడు. అయితే మొదటి జాబితా రెడీ అయిన మాట బీజేపీ వర్గ సారీ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి కీలక నేతలు చెప్తున్నటువంటి సమాచారం మేరకు మొదటి జాబితా రెడీ అయింది. కొంతమందికి సిట్టింగ్లకు ఈసారి అవకాశం ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. అందులో కొన్ని పేర్లు కూడా బయట, మొదటి జాబితాలో 60 అయినా ఉండొచ్చు లేదా 96 అయినా ఉండొచ్చు. 60 అంటే 60 అంటే నేను ఎవరినో వేరే వాళ్ళని అడిగాను ఏంటి 78 అని చెప్తున్నారు, లిస్ట్ 78 రిలీజ్ చేస్తున్నారంటే 78 అంటే 15 వస్తుంది, 1+5=6, మేము గెలవబోయే సంఖ్య అది మేము డిసైడ్ అయిపోయాము, మాకు 78 రాబోతుందని చెప్పారు ఆ పెద్ద ఆయన. ఓహో మంచిదండి, మీరు బాగుంది మీరు అని చెప్పారు. లేదు లేదు, అయితే అది అదొకటి మీరు చెప్పిన అంశం ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఈ మధ్య అంటే ఒక 1.5 మంత్ బ్యాక్ తెలంగాణ భవన్లో మాట్లాడుతూ అన్నాడు, మేము గతంలో ఫస్ట్ టైం 63 గెలిచాము, సెకండ్ టైం 88 గెలిచాము, ఈసారి 95 నుంచి 105 గెలవబోతున్నాం, రాసి పెట్టుకోండి అన్నాడు. ఆ బయట కూడా నిన్న ఇవాళ ట్రోల్ అవుతుంది అంటే 95 నుంచి 105 ఎస్ అన్నాడు. అవును అన్నారు 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 నుంచి 105 గెలుస్తాం మీరు రాసి పెట్టుకోండి అన్నాడు. అంటే 105 గెలిస్తే మిగిలిన వాళ్ళందరూ కలిసి ఇక మిగిలిన వాళ్ళందరూ 119లో 7 తీసేసేయండి. 7 తీసేది అంటే 105+7 అంటే సారీ అంటే అప్పుడు హుస్సేన్ సాగర్ లోకి వెళ్ళాలి లేదంటే కొంచెం ట్రావెల్ చేసి బంగాళాఖాతంలోకి వెళ్ళాలి మిగిలిన పార్టీలు అంతే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు వంశీ గారు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 5 బీజేపీకి 3 అంటే గెలిచిన తర్వాత తీసుకున్న సంఖ్య, గెలవక ముందు ఎన్ని ఉన్నాయి, గెలిచిన ఎన్ని ఉన్నాయి తీసుకుని ఎన్ని ఉన్నాయి అది కదా లెక్క. అవును గెలవకముందు అంటే టీఆర్ఎస్కి 88 ఉన్నాయి, కాంగ్రెస్ 19 ఉన్నాయి, సరే ఇక 87 బీజేపీ అప్పుడు ఒకటే ఉన్నది, 2/3 అయినాయి అనుకోండి, అంటే రాజాసింగ్ రఘునందన్ రావు తగ్గింది, అటు నుంచి పెరిగింది. అయితే 1/60 కావచ్చు, 96 కావచ్చు, 9/6 15 అవుతుంది కాబట్టి 6 అవుతుంది డిజిట్. ఈ రెండింటిలో ఏ సంఖ్య అయినా ఏదైనా ఒకటి ఉండొచ్చు. అయితే 21 ఎందుకు పెట్టుకున్నారంటే సోమవారం మంచి రోజు అనేటువంటిది ఒక తిథుల ప్రకారం ఆయన నమ్ముతున్నటువంటి అంశం, సోమవారం అయినా కావచ్చు లేదనుకుంటే శుక్రవారం అయినా కావచ్చు, అంటే 24 రోజు గురువారం రోజు అయినా కావచ్చు. కానీ 6 అనేది కేసీఆర్ సెంటిమెంట్, అది అందరికీ తెలిసినటువంటి అంశం. ఈవెన్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో కావచ్చు లేదా గవర్నర్ ప్రసంగం కావచ్చు లేదా 15th ఆగస్ట్ సందర్భంగా ఆయన ప్రసంగంలో కూడా సింగిల్ డిజిట్ 6 వచ్చేటట్టుగా చూసుకుంటాడు, ఆయన వెహికల్ నెంబర్ కూడా 6. సో సరే ఎవరి సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి, కొందరికి 9 ఉంటుంది, కొందరికి 393 ఉంటుంది, కొందరికి ఆల్ 5 ఉంటాయి. సరే ఆయన అంటే ఇప్పుడు కాంగ్రెస్ మా వ్యూహాలు మాకుంటాయి అంటుంది కాంగ్రెస్, బీటల్ రాజేందర్ ఏమన్నా ఇంకో కొత్త ట్విస్ట్ అది లేడు, అసలు మాదంతా అసలు మేము చేర్చి చూపిస్తాం సినిమా చూపిస్తాం మాటలు కాదని చెప్పాను ఏంటి అంటే, ఇవాళ కేటీఆర్ హైదరాబాద్ నగరంలో చాలా కాలంగా, అది ఎంతో కాలంగా ట్రాఫిక్ కంజెస్టెడ్ ఉండే ఏరియా, ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి ఇటు ఇందిరా పార్క్ వరకు అటు విద్యానగర్ వరకు ఎప్పుడు ఒక 3-4 సిగ్నల్స్ ఇరుకైన రోడ్లు ఉండేటువంటి దానిలో ఒక మంచి స్టీల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని అయితే నిర్మించారు. విద్యానగర్లో ఆ ఫ్లైఓవర్ అయితే కరెక్ట్గా ఇందిరా పార్క్ దగ్గర అంటే ట్యాంక్ బండి కింద దిగే విధంగా దాన్ని నిర్మించారు, దాన్ని ఇవాళ ఇనాగ్రేట్ చేస్తూ కేటీఆర్ ఒక మాట అన్నాడు, మేము ఇప్పటివరకు రాజకీయాలలో తెలంగాణ రాజకీయాల్లో చూపిస్తున్నాయి ఓన్లీ ట్రయలర్స్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అని అన్నాడు. అంటే ఇంక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల నాటికి, అంటే ఆయన వ్యూహం ఏముందో అంటే బీఆర్ఎస్ వ్యూహం ఏముందో కాంగ్రెస్లో నుంచి కావచ్చు బీజేపీలో నుంచి కావచ్చు, మరి ఎవరైనా కీలక నేతలు బీఆర్ఎస్లోకి రాబోతున్నారా లేదా ఇంకేదైనా ప్రజలను ఆకట్టుకునేటువంటి ఒక కొత్త పథకాన్ని అనౌన్స్ చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకుంటారా, అసలు నిజమైన సినిమా అంటే ఏంటో ఆయన దృష్టితో మరి వాళ్ళ దగ్గర ఏం వస్తుందో తెలియదు, కానీ మొత్తానికి నిజమైన సినిమా ఇంకా మేము ముందు చూపిస్తాం ఇది ట్రయల్ అన్నారు. దానికి కౌంటర్గా ఈటల రాజేందర్ మాట్లాడితే ఏమన్నారంటే సినిమా చూపించేది ప్రజలు పార్టీలు కాదు, తెలంగాణ ప్రజలు కేటీఆర్కు కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి సినిమా చూపిస్తారు, వాళ్ళు వీళ్ళకి చూపించదు కాదు, వీళ్ళే వాళ్ళకి చూపిస్తారు వచ్చే ఎన్నికల్లో అన్నారు. బీజేపీ మేము సైలెంట్గా పనిచేస్తున్నాం మేము గట్టి పోటీ ఇస్తామన్నది ఆయన భావన. సరే ఎవరు సినిమా ఎవరు ట్రైలరు ఎవరు న్యూస్ రీల్ అనేది ఎన్నికల నాటికి అంతే, ప్రజలు చూపిస్తారన్నది వాస్తవం, సినిమా చూపించేది ప్రజలే.
సినిమా చూపించేది ప్రజలే, అందుకని ఫైనల్గా అది వాళ్ళ నిర్ణయమే. ఓకే రమణ, రైట్, థ్యాంక్ యూ.